జోగులాంబ గద్వాల జిల్లా హరిత హోటల్లో నిర్వహించిన సాగునీటి సలహా బోర్డు సమావేశానికి హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సమావేశంలో జరిగినటువంటి చర్చల ఆధారంగా అంతిమంగా తీసుకునేటువంటి నిర్ణయం ఈ సీజన్ కు రైతాంగానికి మరొక దిశానిర్దేశం చేసే ఉంటుంది. ఒక మండలము, మా మండలము, మా నియోజకవర్గము, మా ప్రాంతం అనేటువంటి భావన లేకుండా మనకు ఉండేటువంటి సాగునీటి వనరులన్నింటినీ కూడా హేతుబద్ధంగా వాడుకోవడం కోసం రైతులు చివరి యాకట్లో ఉండే రైతైనా రైతే, మొదటి యాకట్లో ఉన్న రైతైనా రైతే, ఏ నియోజకవర్గంలో ఉన్న రైతే ఉన్న నీళ్లను హేతుబద్ధంగా వాడుకొని అందరికీ న్యాయం జరిగేటువంటి మార్గాన్ని అందరం కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది. రైతు ఎప్పుడు కూడా ప్రతి సీజన్లో మనం చూస్తున్నాం, ఇంటే చెప్తారులే అలాగే మనం పంట వేసుకుని వేయకుండా పోతారా, ఎండుతుంటే చూసుకుంటుంటారా, కేసీఆర్ మళ్ళీ ఎక్కిస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడదు. అది అదే నమ్మకాన్ని మనం కొనసాగిస్తే మనం సాగునీటి నిర్వహణను పకడ్బందీగా చేయలేము, అందరికీ అప్పుడు నష్టం అవుతుంది. కాబట్టి వేసుకున్న ప్రతి పంట ప్రతి బయటపడాలి, పంట పండాలి, రైతు బాగుండాలంటే నిర్దిష్టంగా ఎక్కడికి వేయగలమో అంచనా వేసుకొని చెప్పాలి. ఆ తదుపరి వేసుకునే వాళ్ళు స్వంత రిస్కుతోన బోర్లుండో బావులుండో వాళ్ళకి ఇతర నీటి వల్ల ఉంది అనే గ్యారంటీ ఉంటే వాళ్ళు వేసుకుంటే మనకు అభ్యర్థులే తప్ప నిర్దిష్ట ఆయకట్టు నిర్దిష్ట ఏరియాను దాటి ఇవ్వలేమనేటువంటి విషయాన్ని మనం ఈ సమావేశం ఏది ఫైనల్గా చెప్తే దానికి మనం అందరం కట్టుబడి ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మాట వేసుకున్నాక రైతులు వస్తారు, రామ్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి పచ్చకెళ్ళి పోతుందంటే స్థానిక ఎమ్మెల్యే రైతుల పొలం వెళ్ళిపోతుందంటే ఆయన కాదు ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీపీ అయినా ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు ప్రజల బాధను చూసి తప్పకుండా అధికారులకు ఒత్తిడి తీసుకొని వస్తారు. అదే అధికారులు భక్తల ఎమ్మెల్యేను అకామిడేట్ చేయాలి, దేవరకందని అకామిడేట్ చేయాలి, అలంపూర్ని అకామిడేట్ చేయాలి, గద్వాలను చివరి కోలాపురం అకామిడేట్ చేయాలంటే పరస్పరం ఒక చోటు ఇస్తే ఇంకో చోటు ఏం పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి సాధ్యం కాదు. అందుకని మనం ఒక సమన్వయంతో నిర్ణయం తీసుకుంటే అధికారులకు కూడా పంపి పనిచేయడం అనేటువంటి సాఫీగా ఉంటుంది. ఉన్న నీళ్లను చాలా హేతుబద్ధంగా వాడుకోవాలి. మన దురదృష్టం మీ అందరికి తెలిసిన విషయం ఏది, లక్షల క్యూసెక్ల నీరు సముద్రం పాలేని శ్రీశైలం డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అంత ఎక్సెస్ ఫ్లో సముద్రానికి ఎప్పుడు చేరలే, శ్రీశైలం దాటి ఇది పోలే ఈసారి అంత వరదు వచ్చింది. ఇప్పటిదాకా అంత ఎక్సెస్ ఫ్లో సముద్రానికి ఎప్పుడు చేరలే, శ్రీశైలం దాటి ఇది పోలే ఈసారి అంత వరదు వచ్చింది. దురదృష్టం ప్రతిసారి మనం మాట్లాడుకునేటువంటి అంశం ఏది, ప్రభుత్వ పరిశీలనలో ఉన్న అంశమే నీళ్లను నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం గల రిజర్వాయర్లు గత వాళ్ళకు నిర్మించకపోవడం అనేటువంటిది ఒక పెద్ద నేరం. మన శాపంగా పరిణమించింది కానీ ఒక రకంగా పరిపాలన పరంగా జరిగినటువంటి అత్యంత క్రూరమైన నేరం. అన్ని నీళ్ల లభ్యత పెట్టుకొని కనీస అవసరాలకు సరిపోయినంత చివరికి మంచినీళ్ళు కూడా సరిపోయినంత నిల్వలు లేని విధంగా వాళ్ళు రిజర్వాయర్లు అన్నట్టు డిజైన్ చేశారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఉమ్మడి జిల్లాలో అవసరమైన చోట కొత్త రిజర్వాయర్లు ఎక్కడ నిర్మాణం చేయాలో పరిశీలించమని రెండేళ్ల క్రితం జియో ఇష్యూ ఇస్తారు. దాదాపు 3 ఏళ్ళు వస్తుంది, సర్వేలు అయిపోయి ఎస్టిమేట్స్ చేయని పరిపాలన అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఒకసారి మనకు ఆ అదనపు రిజర్వాయర్లు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగితే భవిష్యత్తులో మనం ఇరిగేషన్ బోర్డు మీటింగ్ పెట్టుకుని నీటి ఇస్తామనేటువంటి పరిస్థితి ఉన్నదని నేను భావిస్తున్నా. అటువంటి మంచి రోజు రాబోయేటువంటి 1-2 సంవత్సరాల్లోనే సంభవించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఇప్పుడు మన చీఫ్ ఇంజనీర్ గారు వివరించిన మీదుగా గౌరవ శాస్త్రులు ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాలు చెప్తారు. దయచేసి ఇంజనీరింగ్ అధికారులు ప్రతి అభిప్రాయాన్ని నోట్ చేసుకొని మళ్ళీ మీరు జవాబు ఇచ్చేటప్పుడు మీరు కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ దానికి వివరణ ఇచ్చేటప్పుడు దానికి ఏ రకంగా మనం సూట్ అవుతుందో మీరు చెప్పగలిగేటప్పుడు చెప్తే దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ సజెషన్ మార్చుకోవడమో లేకపోతే అమెండ్ చేసుకోవడమో లేకపోతే రిఫార్మ్ చేసుకోవడమో పరస్పరం ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది.